ఈరోజు వార్తల్లో ఒక న్యూస్ చాలా వైరల్ అవుతుంది కరెక్ట్గా ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చదివిన ఒక అబ్బాయి కెనడాకి వెళ్ళి మెటాలో జాబ్లో టూ డేస్ మాత్రమే ఉన్నాడు టూ డేస్ తర్వాత లేఆఫ్ అయిపోయాడు ఆ అబ్బాయి తనకు మళ్ళా ఉద్యోగం కావాలని రెండు రోజుల్లోనే తన జీవితం మారిపోయిందని చెప్పి ఒక లింక్డెన్లో ఒక ప్రొఫైల్ పెట్టడంతో ఈ న్యూస్ చాలా వైరల్ అయింది ఇంకొక న్యూస్ ఏంటంటే ఒక తల్లి తన బిడ్డకు పాలు మూడు గంటలప్పుడు లేసేసరికి మెటా నుంచి తనకు ఒక మెయిల్ వచ్చిందంట నీ ఉద్యోగం పోయింది అని చెప్పే సో ఇది కూడా వైరల్ అవుతుంది అసలు ఈ ఏంటి ఎందుకు ఇలా జరుగుతున్నాయి గత వారంలో ట్విట్టర్ని ఇలాన్ మస్క్ టేక్ ఓవర్ చేసిన తర్వాత సీఈఓ ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ని లే ఆఫ్ చేసేసారు ఉద్యోగం పోయింది దాంతో చాలా మీమ్స్ కూడా బయలుదేరాయి ట్విట్టర్ సీఈఓ కూడా ఉద్యోగ భద్రత లేదు జాబ్ సెక్యూరిటీ లేదు ఇంకా మనం ఎంత అని చెప్పి అంటే హైరింగ్ అనేది ఫైరింగ్ అనేది అంత ఫాస్ట్గా జరుగుతుంది ఈ సెక్టర్స్లో అని చెప్పి చాలామంది రకరకాల మీమ్స్ క్రియేట్ చేశారు ట్విట్టర్ లేకపోతే మెటానే కాదు మనం గమనిస్తే అంటే ట్విట్టర్లో పదిహేను శాతం జాబులు పోతున్నాయంట మెటాలో పదమూడు శాతం అంటే దాదాపు పదకొండు వేల ఉద్యోగస్తులకి లెటర్స్ వచ్చాయండి ఇమెయిల్స్ దాంతోపాటు లిఫ్ట్ అనే కంపెనీ నెట్ఫ్లిక్స్ కాయిన్ బేస్ షాపిఫై మైక్రోసాఫ్ట్ స్నాప్ రాబిన్హుడ్ గూగుల్ అమెజాన్ చిన్న పెద్ద అని కాకుండా అనేక జైంట్ టెక్ సంస్థలు కావచ్చు చిన్న చిన్న టెక్నాలజీ సంస్థలు కావచ్చు భారతదేశంలో చూస్తే ఎడ్యుటెక్ సంస్థలు ఉదాహరణకి బైజూస్ అన్ అకాడమీ వీళ్ళు కూడా లేఆఫ్స్ ప్రకటించారనమాట సో ఇంత ఎక్కువగా లేఆఫ్స్ ప్రకటించడానికి కారణం ఏంటి ఉదాహరణకి అమెజాన్ తీసుకుందాం అమెజాన్లోని అలెక్సా వింగ్ బాగా లాసెస్లో నడిచిందంటే లాస్ట్ ఇయర్ దానిలో ఆ వింగ్లో పనిచేసిన వాళ్ళందరినీ తీసేద్దాం డిసైడ్ అయ్యారు నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్తో అట్లా ఒక్కొక్కరికి ఒక కారణం ఉంది ఫేస్బుక్ మెటా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ తగ్గిందంట అంటే డిజిటల్ అడ్వర్టైజర్స్ తగ్గించేశారంట అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ దాంతో వీళ్ళకి డబ్బులు రావట్లేదు డబ్బులు రాకపోయేసరికి కట్ ఆఫ్ చేశారు లే ఆఫ్ చేశారనమాట ఎంప్లాయీస్ని సో అసలు ఇంతమంది ఇన్ని కంపెనీస్ ఎందుకు లే ఆఫ్ చేస్తున్నాయి దానికి కొన్ని కారణాలు కూడా లేకపోలేదు డిసెంబర్ తర్వాత రిసెషన్ రాబోతుందని ఒక టాక్ నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతుందని దానికి ముందే ఈ కంపెనీలు సన్నద్ధం అవుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు మనం రెండోది అతి ముఖ్యమైన అంశం కోవిడ్ టైంలో ఈ జైన్ టెక్ కంపెనీస్ కానీ ఎడ్యుటెక్ కంపెనీస్ కానీ చాలా లాభపడ్డాయి ఆ టైంలో ఒక భూమి నడిచింది వీళ్ళందరికీ అందరూ వాటిపైన ఆధారపడ్డారనమాట కానీ సడన్గా మళ్ళా లైఫ్ నార్మలైజ్ అవడంతో అందరూ ప్రజలందరూ అన్నిట్లో డైవర్సిఫై అయిపోయారు అనమాట దాంతో ఈ కంపెనీస్కి వచ్చే రెవెన్యూస్ తగ్గిపోవటం జరిగింది ఇది కూడా ఒక కారణం సో మూడోది అంతకంటే ముఖ్యమైన కారణం డిజిటల్ మార్కెటింగ్ బాగా తగ్గిపోవటం ఇవన్నీ దేని మీద ఆధారపడతాయి ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఇట్లాంటివన్నీ దేని మీద ఆధారపడతాయి అంటే మార్కెటింగ్ మీద డిజిటల్ దీని మీద సో దాంతో డిజిటల్ మార్కెటింగ్ రెవెన్యూస్ రాకపోవటం నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా వర్స్గా ఉండొచ్చు అనే ఆలోచన కూడా రావటం దాంతోపాటు మాంద్యం అనే ఆలోచన తోడవటం వీటన్నిటితో ఏమవుతుందంటే ఫస్ట్ ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే లేబర్ మార్కెట్ మీద అంటే లేబర్ని తీసేయటం పనిచేసే ఎంప్లాయీస్ని తీసేయటం రెండోది దేని మీద పడుతుంది అడ్వర్టైజ్మెంట్స్ మీద పడుతుంది లేదా మార్కెటింగ్ మీద పడుతుంది సో కంపెనీస్ కాస్ట్ కటింగ్ మెజర్స్ అనమాట అయితే ఇది పర్మనెంటా శాస్త్రంగా ఎలానే ఉంటుందా జనరల్గా అన్ఎంప్లాయ్మెంట్ థీరీస్లో ఒకటి ఉంటుంది సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి అంటే ఖచ్చితంగా ఫైరింగ్ అనేది జనరల్గా ఒక్కోసారి జరుగుద్ది ఎప్పుడైతే రెసిషనో ఎప్పుడైతే మాంద్యమో ఎప్పుడైతే జాబ్స్ ఎప్పుడైతే రెవెన్యూస్ తగ్గుతాయో ఆటోమేటిక్ జాబ్ కటింగ్ జరుగు తగ్గుద్ది అనమాట జాబ్ కటింగ్ పెరుగుతూ ఉంటుంది అయితే మళ్ళీ బూమ్ పీరియడ్ వచ్చినప్పుడు జాబ్స్ పెరుగుతాయి ఇది ఒక సైక్లికల్ సిస్టమ్ అనమాట ఇది లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి మనం చూస్తే సాఫ్ట్వేర్ లో కానీ పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ లో కానీ మనం గమనిస్తూ ఉండొచ్చు రిసెషన్ వచ్చినప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో సబ్ప్రైమ్ లెర్నింగ్ క్రైసిస్ వచ్చినప్పుడు తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో యూరోజోన్ క్రైసిస్ అయ్యి వచ్చినప్పుడు ఇవి సైక్లిక్గా మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఈ లే ఆఫ్ ట్రెండ్ ఇంకొకటి ఇది రిపర్కషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట రిపిల్ ఎఫెక్ట్స్ లాగా ఎట్లా అంటే కొన్ని కంపెనీస్ లే ఆఫ్ చేస్తున్నాయి అనుకోండి జనరల్గా కొత్త వాళ్ళని తీసుకోవడం మానేయటం ఒక ఎత్తు పాత వాళ్ళని కూడా తీసేయటం ఇంకొక ఎత్తు అనమాట సో లే ఆఫ్ చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా జాబ్ మార్కెట్లో వాళ్ళు కూడా చాలా ఆచుతూచి అడుగు వేస్తారు ఏమో లే ఆఫ్స్ పెరిగిపోయినాయి కదా మనం కూడా కొత్త వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి సో అన్ఎంప్లాయీస్ బాగా పెరిగిపోతారనమాట సో ఇవి ఎక్కువగా మనం టెక్ కంపెనీస్ మీద జైన్ కంపెనీస్ మీద ఆధారపడినప్పుడు అట్లా అని గవర్నమెంట్ సెక్టర్ జాబ్సే పర్మనెంట్ అని కూడా చెప్పలేము ఎందుకంటే గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు ఇచ్చిన ఉద్యోగాలు కూడా అక్కడ కూడా చాలా లిమిటెడ్గా చాలా స్కోప్ తక్కువగానే ఉంది అండ్ గవర్నమెంట్ కూడా ఈ మధ్య లేటరల్ ఎంట్రీ లాంటి వాటిని ప్రమోట్ చేస్తుంది అవుట్ సోర్సింగ్ని ప్రమోట్ చేస్తుంది కాబట్టి సడన్గా తొందరపడి ఇది మంచిది కాదు ఇది చెడు అని అని కాకుండా లే ఆఫ్ ట్రెండ్స్ నడుస్తుందన్న మాట మాత్రం వాస్తవం ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ బేస్డ్ ఆన్లైన్ బేస్డ్ డిజిటల్ బేస్డ్ కంపెనీస్కి రెవెన్యూస్ తగ్గిన మాట మాత్రం చాలా వరకు వాస్తవం కోవిడ్ టైంలో ఉన్నంత రెవెన్యూస్ కానీ లేకపోతే కోవిడ్ టైంలో ఉన్నంత అట్రాక్షన్ అని ఇప్పుడు వాటిపైన లేవనే మాట మాత్రం వాస్తవం అనమాట దాంతోపాటు ఎప్పుడైనా పెద్ద పెద్ద ఎంప్లాయర్స్ కాస్ట్ కటింగ్ మెజర్స్ ఆలోచిస్తారు వెన్ ద టేక్ ఓవర్ ఎ న్యూ కంపెనీ లేదా పాత కంపెనీ నడిపించేటప్పుడు దీన్ని ఎలా రేషనైజ్ చేయాలని ఆలోచిస్తారు కాబట్టి ట్విట్టర్ సిఇఓ ఈ ట్రెండ్ని స్టార్ట్ చేశారు ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి